హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెండు నెలల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి అండి ఈ విధంగా చికెన్ పచ్చడి తయారు చేసుకుంటే దాదాపు రెండు నెలల పాటు పాడవకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రిపరేషన్ తెలుసుకుందాం అర కేజీ చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి శుభ్రంగా కడిగి వాటర్ తడి లేకుండా ఒక గిన్నెలో ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాలుగు వందల గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కాక కాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చికెన్ పచ్చడిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఇలా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పీసెస్ బాగా వేగుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి అందువల్ల పచ్చడి పాడవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దాదాపు అరగంట పాటు వేయించుకున్న తర్వాత కర్రీ ఈ స్టేజ్లోకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అరగంట పాటు వేయించుకున్న తర్వాత ఇలా అవుతుంది ఆ తర్వాత ఇంకొక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూ వేయిస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పీసులు తయారవుతాయి చికెన్ పీసెస్ గలగల అని సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఆ తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన పోయే వరకు అల్లం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ వేసాను ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మళ్ళీ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి కొద్దిగా మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారాలు మీరు తినే విధానాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కారం వేస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే పచ్చడి నల్లగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కారం వేసుకుంటే పచ్చడి మంచి కలర్లో వస్తుంది స్టవ్ ఆఫ్ చేసినా కానీ పచ్చడి కొద్దిగా వేడిగానే ఉంటుంది కదా అందువల్ల చూడండి కారం వేయగానే ఇలా నురగగా పైకి వస్తుంది కారం వేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి దించేసుకొని స్టవ్ మీద నుంచి దించేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మరసం పచ్చడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మన చికెన్ పచ్చడి తయారైపోతుంది ఈ పచ్చడిని టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే దాదాపు రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడిలో ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకున్నప్పుడు ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ టేస్ట్ అలా చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్